ఈరోజు కంటకవాక్యం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, దేవుడు తన పరిచర్య నిమిత్తం పౌలు భక్తుణ్ణి గొప్పగా వాడుకున్నాడు. అతడు దేవుని ఆత్మగలవాడయ్యుండి విశ్వాసులమైన మనము ఏ విధముగా జీవించాలో అనేక సంగతులను మనకు బోధించాడు. పౌలు భక్తుడు తన జీవితంలో పాటించిన అనేక విషయాలను గురించి మనకు తెలియజేశాడు. అతడు ఈ లోకంలో నిజమైన క్రీస్తు రాయబారిగా జీవించాడు. అందుకే నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవుడని మనకు సెలవిస్తున్నాడు. దేవుని మార్గంలో జీవించేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని పౌలు భక్తుడు అతని మాటల ద్వారా మనలను హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే దేవుని నీతి మార్గంలో నడిచేవారిని సాతాను అనేక శోధనలకు గురిచేసి వారిని ఆ మార్గం నుండి తొలగించుటకు ఇష్టపడతాడు. పౌలు భక్తుడు ఈ విధముగా అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని. ప్రియులారా, దేవుని ప్రజలమైన మనలను దేవునికి దూరం చేయుటకు సాతానుడు ఉపయోగించే మొదటి ఆయుధం మన శరీరమేనని మనం గ్రహించాలి. ఆనాడు ఏదేని తోటలో హవ్వకు రమ్యమైన పండును చూపించి ఆమెలో ఆశలను కలిగించి పాపంలో పడేశాడు. దేవుని హృదయానుసారుడైన దావీదు భక్తుడు అందమైన స్త్రీని చూచియే పాపములో పడిపోయాడు. ఇలా మన పితరులలో అనేకులు శరీర విషయంలో పడిపోయిన వారిగా ఉన్నారు. చివరికి శరీరాశలను చూపి ఏసేను కూడా పడేయాలని సాతాను ప్రయత్నించాడు. అందుకే మనం కూడా శరీర విషయంలో ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలి. మనం ప్రార్థించుటలోనూ దేవుని వాక్యం చదువుటలోనూ ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా అనుదినం దేవుని శక్తిని ఆశ్రయించువారమై సాతాను శోధనలను జయించువారమై ఉందాం. ఈ వాక్యము నీతి మార్గం నుండి పడిపోకుండా మనమెంతో జాగ్రత్తగా ఉండాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిదినం దేవుని బలము గలవారమై జీవిద్దాం. దేవుడు తన శక్తి చేత మనలను నింపునుగాక. ఆమేన్.